వరల్డ్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ ఒక డైరీ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంది ఒక డైరీ ఎందుకంటే ఆ డైరీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ గ్రామంలో ఏ ఓటర్కు ఏ ఓటర్లకు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లకు ఎంత డబ్బు పంచాము ఏమిటనే దానికి సంబంధించి మొత్తం రాతపోతలన్నీ చేసుకున్నారు లిఖితపూర్వకంగా రాసుకున్నారు వాళ్ళు ఎవరు రాసుకున్నారు ఈ డైరీ పర్చూరు సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏలూరి సాంబేశ్వరరావుకు సంబంధించిన డైరీ ఆ డైరీలో చాలా విషయాలు బహిర్గతమయ్యాయి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు అటాక్ దాడి చేసినప్పుడు ఏది నోవా అగ్రిటెక్ అనే సంస్థ కార్యాలయంపై దాడి చేసినప్పుడు ఈ డైరీ లభించింది ఈ డైరీలో ఉన్న సమాచారం విషయాలు చూసి వాళ్ళు విస్తుపోయారు ఎందుకంటే దాంట్లో యాక్చువల్గా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్లను ప్రలోభ పెట్టడం కానీ ఓటర్లకు ఏదైనా రూపంలో డబ్బు ఇతర వస్తువులు ఇవ్వడం కానీ నిషేధం అంటే అది నేరం సో అటువంటి నేరానికి ఈ సదరు ఎమ్మెల్యే ఒడిగట్టినట్టు ఈ డైరీ చెబుతోంది డైరీలోని అంశాలు చెబుతున్నాయి సో ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తదితర సంస్థలు ఇప్పటికీ దర్యాప్తు దిగిపోయాయి ఓటర్లను ప్రలోభానికి గురిచేసి దొంగ ఓటతో ఎట్లా మోసాలు చేయాలి అన్న దాంట్లో ఆయన బాగా తర్ఫీదు పొందినట్టుగా కూడా వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్న విషయం మనకు తెలుసు దట్ టు బి ఏంటంటే అది బ్లాక్ మనీ అని కూడా చెప్తున్నారు సో నల్లధనం ప్రయోగించారు కనుక ఉపయోగించారు కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐటీ సిబి లాంటి సంస్థలు రఘప్రవేశం చేసినట్టుగా మనకు తెలుస్తుంది టూ నైన్టీన్ ఎన్నికల సందర్భంగా పర్చు ప్రకాశం అప్పుడు ప్రకా అప్పుడు ప్రకాశం జిల్లా సో ప్రస్తుతం బాపట్ల జిల్లా అయింది అది పర్చూర్ కాన్స్టిట్యున్సీలో ఏలూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏలూరు సాంబశ్వరం ఈ నోవా అగ్రిటెక్ అనే సంస్థకు ఆయన చైర్మన్గా ఉన్నారు సో ఆ నోవా అగ్రిటెక్ అనే కార్యాలయంలోనే ఆ కార్యాలయం కేంద్రంగానే ఈ మొత్తం అక్రమాలు జరిగినట్టు ఈ నిధుల పంపిణీ జరిగినట్టు ఓటర్లను డబ్బుతో కొన్నట్టు డబ్బులు ఓటర్లకు పంపిణీ చేసినట్టు ఆధారాలు డైరెక్టర్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కు అందాయి ఇందులో ఏంటంటే ఆయనతో పాటు అంటే ఇప్పుడు ఈ డైరీ ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబేశ్వరరావుతో పాటుగా ఆ కంపెనీ పైన కూడా కేసులు నమోదు చేసి చేయబోతున్నారు ఎవరిపైన నోవా అగ్రిటెక్ అనే సంస్థ మీద ఈ గుంటూరు శ్రీలక్ష్మి నగర్లో ఉంది ఈ దీని ఆఫీస్ మొన్న అంటే జనవరి ఇరవై నాలుగున డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూస్ వాళ్ళు డిఆర్ఐ వాళ్ళు టీం ఒకటి తనిఖీ నిర్వహించింది ఈ నోవా అగ్రిటెక్ సంస్థలో తనిఖీలు నిర్వహించినప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి సో అట్లాగే ఈ నోవా అగ్రిటెక్కు సంబంధించిన ఒక ఎంప్లాయీ పుల్లెల అజయ్ బాబు ఆ డైరీని ఉపయోగించినట్టుగా అంటే ఆ డైరీలో రాసిన వ్యక్తి పుల్లెల అజయ్ బాబు అని కూడా వెళ్ళడైంది ఇప్పుడు ఆయనేమో రిటైర్ అయ్యారు నా కంపెనీకి రావడం లేదు అయినా కూడా ఆయన్ని రమ్మని పిలిపించారు మొత్తం పదమూడు పేజీల్లో ఆ డైరీలోని పదమూడు పేజీల్లో పర్చూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అక్రమాలకు పాల్పడిందో మొత్తంగా పదమూడు పేజీల్లో ఉన్నట్టు ఐటీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇతర దర్యాప్తు సంస్థల సిబ్బంది అధికారులు చెప్తున్నారు అంటే ఆ నిధులు ఎట్లా సమకూర్చుకున్నారు అంటే బ్లాక్ మనీ ఎట్లా సమకూర్చుకున్నారు వాటిని ఎట్లా పంపిణీ అనే వివరాలు కూడా దాంట్లో రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే మామూలుగా బ్లాక్ మనీ గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం అంటే ఈ స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ బయటకు వచ్చిన తర్వాత చాలామందికి తెలిసిపోయింది అంటే డొల్ల కంపెనీలు అంటే ఏమిటి షెల్ కంపెనీలు అంటే ఏమిటి డబ్బు ఏ రకంగా అంటే వైట్ మనీని ఎట్లా బ్లాక్ చేయాలి ఏ ఖాతాలోకి మళ్లించాలి దాన్ని ఎట్లా రూటింగ్ చేయాలి అది దానికి సంబంధించి మనకు చాలా విషయాలు తెలిసిపోయాయి సామాన్యుల సామాన్య ప్రజలకు కూడా అసలు ఈ స్కిల్ స్కామ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత మనకు చాలా విషయాలు తెలిసాయి అందువల్ల ఇప్పుడు దీంట్లో కూడా షెల్ కంపెనీల నుంచి కూడా డబ్బు రూటీన్ జరిగినట్టు కనిపిస్తోంది ఇది ఈ నో ఆర్గ్రిటెక్ సంస్థలో రికార్డ్స్ని బట్టి అందువల్ల ఈ ఈ సంస్థకు సంబంధించిన మొత్తం వ్యవహారం ఉన్నట్టు ఇప్పుడు పౌలూరు అనే విలేజ్ ఉంది పర్చూర్ కాన్స్టిట్యున్సీలో పవులూరు అనే విలేజ్లో రెండు వందల ఇరవై మూడు పోలింగ్ కేంద్రాల నుంచి టూ ట్వంటీ టూ టు ట్వంటీ సిక్స్ అంటే పోలింగ్ సెంటర్స్ నెంబర్స్ అందులో రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లకు వెయ్యి రూపాయల పంపిణీ చేసినట్టు వెయ్యి రూపాయలు పంపిణీ చేసినట్టు అంటే టూ పాయింట్ థర్టీ నైన్ ల్యాక్స్ సో ఇక్కడ నేను చెప్పేది అంటే అమౌంట్ తక్కువ కావచ్చు మేబీ మనం వాల్యూమ్ ఇక్కడ అమౌంట్ అనేది కాదు పది రూపాయలు ఇచ్చినా లంచమే పది ఇచ్చినా లంచమే అట్లాగే పది రూపాయలు లంచం తీసుకున్న లంచం తీసుకున్నట్టే ఉంటుంది లెక్క అందువల్ల ఎన్నికల కమిషన్ సంబంధించిన రూల్స్ని అతిక్రమించ అతిక్రమించడం అంటే అది ఓటర్కు వెయ్యి రూపాయలు ఇచ్చినా అతిక్రమించినట్లే లేదా పదివేలు ఇచ్చినా అతిక్రమించినట్టే లేదా ఐదు వందల రూపాయలు ఇచ్చినా అతిక్రమించినట్టే సో ఇక్కడ ఏంటంటే దాదాపు టూ థర్టీ సిక్స్ మెంబర్స్కి ఓటర్లకు ఒక రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు పంపిణీ చేసినట్టు ఒక డైరీలో ఉంది అలాగే అక్కడి మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు ద్వారా మరొక మూడు లక్షల అరవై వేల రూపాయలు ఓటర్లకు పంపిణీ చేసినట్టు ఇంకొక చోట వాళ్ళు రాసుకున్నారు సరే ఆ కంపెనీకి సంబంధించి అప్పారావు బుజ్జిబాబు ఇంకా కొన్ని పేర్లు వస్తున్నాయి సాయి గణేష్ వీళ్ళంతా ఇంకొక విలేజ్లో దుద్దు ఆ విలేజ్ పేరు దుద్దుకూరు అక్కడ వాళ్ళు పదిహేను లక్షలకు పైగా పంపిణీ చేసినట్టు ఇంకొక ఆధారం దొరికింది సో దుద్దుకూరు ఇంకొల్లు తర్వాత తాటిపత్తిపాలెం గంగవరం తదితర చోట్ల ఏ రకంగా వాళ్ళు ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు ఎంతెంత పంపిణీ చేశారు కొన్ని చోట్ల వెయ్యి రూపాయలు పెంచినట్టుగా ఆధారాలు అందులో డైరీలు దొరికాయి కొన్ని చోట్ల రెండు వేల రూపాయలు పంచినట్టు ఆధారాలు దొరికాయి కొన్ని చోట్ల కొంతమంది నాయకులకు ఒక మొత్తం అమౌంట్ ఇచ్చి ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి ఓటర్లకు పంపిణీ చేయవలసిందిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే తరపున సిబ్బంది కోరినట్టు రికార్డ్స్ అన్నీ కూడా అందులో ఆ డైరీలో దొరికాయి సో ఈ డైరీలో దొరికిన వివరాల ప్రకారం కేసు ఎట్లా నమోదవుతుంది ఏలూరు సాంబశ్వరరావు భవిష్యత్ ఏమిటి ఆ కేసెస్లో ఆయన అరెస్ట్ చేస్తారా లేదా ఈ ఎందుకంటే ఎన్నికల ఎన్నికల సందర్భంగా జరిగిన కేసు కనుక ఇది ఎట్లా ఉంటుంది దీని డైమెన్షన్స్ ఏంటి అనేది మొత్తం మీద తెలియవలసి ఉంది మొత్తం మీద ఈ ఇష్యూ అంటే పరుచూరు సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గత ఎన్నికల సందర్భంగా చేసిన అనేక అవకతవకలు ఒక్కొక్కటిగా